క్షమిస్తున్నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 24వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యెహోవ వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, లాబాను గారు అంటున్నారు, యెహోవ వలన ఆశీర్వదింపబడిన వాడా, నీవు బయట నిలవనేలా, లోపలికి రమ్ము అని అంటున్నాడు. అబ్రహాము గారికి దాసుడు అంటే ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి. ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తిని ఈయన ఏమంటున్నాడంటే, యెహోవ వలన ఆశీర్వదింపబడిన వాడా, బయట నిలవనేలా, లోపలికి రమ్ము. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవ వలన ఆశీర్వదింపబడిన వాడా అని అనడానికి గల కారణం ఏమిటంటే, ప్రతి విషయములోనూ నీ యజమానుడు చెప్పినట్టుగా నడుచుకొని మరుముఖ్యముగా ఆ దేవునికి మొరపెట్టుచు నీవు ముందుకు అడుగేస్తూ వచ్చావు. అంటే ఆ దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగే నీవు ముందుకు నడుస్తూ వచ్చావు. గనుక యెహోవ వలన ఆశీర్వదింపబడిన వాడా, బయట నిలవనేలా, లోపలికి రమ్ము. ధనాన్ని బట్టి కాదు ఆ మాట అనింది, ఐశ్వర్యాన్ని బట్టి కాదు ఆ మాట అనింది, బలాన్ని బట్టి అసలు కాదు ఆ మాట అనింది, అతనుకున్న జ్ఞానాన్ని బట్టి అసలు కాదు ఆ మాట అనింది. కానీ కేవలము దేవుడు ఎలాగైతే నడిపించాడో అలాగే నడుస్తూ మా యుద్ధకు నీవు వచ్చావు. అంటే ఆయనకు నువ్వు లోబడి బ్రతుకుతూ మా యుద్ధకు వచ్చావు. గనుక సరాసరి ఆ దేవుని వలన నీవు ఆశీర్వదింపబడిన వాడా, బయట నిలవనేలనయ్యా, లోపలికి రమ్ము అని అంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్టుగాను నడుస్తూ ఆయన చిత్తానుసారముగా ముందుకు కదులుతూ ఉన్న వారు దేవుని యందు ఆశీర్వదింపబడిన వారు. ఒక గ్రామంలో ఒక వ్యక్తి యేసుక్రీస్తును చూడాలని ఆశపడ్డాడు. అయితే అదే గ్రామానికి యేసుక్రీస్తు వారు వస్తున్నారు అనే మాట వినబడినప్పుడు, నేను పొట్టివాడు గనక ఒక మేడి చెట్టు ఎక్కాడు. అయితే యేసుక్రీస్తు వారు ఆ సమయానికి అక్కడికి వచ్చి ఉన్నట్లుగా చూస్తున్నాం. అందరూ ఒకేలాగా ఆయనకు కనబడినప్పుడు యేసుక్రీస్తు వారిని ఈ వ్యక్తి చూడాలనుకున్న వ్యక్తి గుర్తు పట్టలేదు. గాని యేసుక్రీస్తు వారే, ఇదిగో జక్కయ్యా, క్రిందికి దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది అనినట్టుగా చూస్తున్నాము. ఆ వ్యక్తిని పిలిచినప్పుడు ప్రక్కనున్న వారు అనేకులు సనుగుకొని గొనుగుకొని, ఇదిగో ఈయన సుంకపు గుప్తదారుడు, అన్యాయముగా వసూలు చేసిన ధనపిశాచి, ఈయన పాపి, అందరి యొద్ద అక్రమంగా ధనము వసూలు చేసిన వాడు, ఇలాంటి వానితో యేసుక్రీస్తు వారు ఏంటండి అన్నట్టుగా మాట్లాడారు. అయితే యేసుక్రీస్తు వారు ఆయనను పిలిచి ఆయనను చూడగా జక్కయ్య నిలవబడి, అయ్యా, నేను ఎందరి వద్దైతే అక్రమంగాను అన్యాయంగాను ధనమును సమకూర్చుకున్నానో అందరికీ నాలుగంతలుగా ఇస్తాను అని అంటూ, ఇదిగో నా ఆస్తిలో సగభాగము బీదలకు పంచిపెడతానయ్యా. అయితే యేసుక్రీస్తు వారు ఆయన మనసును ఎరిగి ఆయన మనసులో తాను పశ్చాత్తాప పడుట చూచి, ఇదిగో ఈయన కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈయన ఇంటికి రక్షణ వచ్చింది అని అన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అన్యాయంగా జీవించిన వ్యక్తి, ధనము ఆస్తి ఐశ్వర్యము అన్నీ ఉన్నాయి, కానీ ఈయనలో సమాధానము లేదు, సంతోషము లేదు. కొందరు అనుకుంటుంటారు, నాకు ధనముంటే అన్నీ వస్తాయి. ఏవి రావు. ఏ వస్తాయి? ధనముతో ఆస్తితో ఐశ్వర్యముతో అంతస్తుతో సమాధానాన్ని సంతోషాన్ని శాంతిని పొందగలమా? పొందలేము. అందుకనే నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ
ఆ రక్షణ పొందుకున్నందుకు ఆయన సంతోష భరితుడయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్యలో అంతకు ముందు లేని సమాధానము జక్కయ్య ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని కలిశాడో ఆయన రక్షణానందమును పొందుకొని ఆశీర్వదింపబడినట్టుగా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అంటే ఏదో మనకు లేనివు క్షణంగా వచ్చి పడితే మనము ఆశీర్వదింపబడ్డామని కాదు, కానీ రక్షణానందము కలిగి జీవిస్తే నీవు నేను ఆశీర్వదింపబడినట్లు పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 4:17 పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి అని యేసుక్రీస్తు వారు ప్రకటిస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునిలో నడవడము ఆశీర్వాదము. మారు మనసు కలిగి రక్షణను పొందడం ఆశీర్వాదం. అంతేకాదు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక నీ పాపాలను విడిచి మారు మనసు పొంది పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని నమ్మి పరలోకాన్ని పొందుకొనుడి. ఇది అసలైన ఆశీర్వాదం. నీకున్న ధనాన్ని ఇచ్చి నీవు కొనలేవు. ఏమిటి పరలోక రాజ్యం? నీకున్న ఆస్తిని అంతా అమ్మి నీవు కొనలేవు. ఏమిటి రక్షణను? నువ్వు ఎంత సంపాదించినా నీకు దొరకదు. ఏమిటి సమాధానం? ఈ లోకములో నుండి మీరు వేరై రక్షణ పొందుడి అంటే మార్పు చెందాలి. నువ్వు మార్పు చెందక రక్షణ అనుభవమే లేకుండా దేవుడు చెప్పిందే వినకుండగా నేను రక్షింపబడకుండగానే నాకు పరలోక రాజ్యం రావాలి, మోక్షం రావాలి అనుకుంటే అది సాధ్యము కాదు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, దయచేసి దానిని మీరు వదులుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. అంత విలువైన దానిని పోగొట్టుకుంటే ఆరని అగ్నిలో వేయబడతారు. కనుక మారు మనసు పొందుడి అని వాక్యం మనకు బోధిస్తా ఉంది. యేసు చెప్పిన నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప తండ్రి అయిన దేవుని యొద్దకు ఎవ్వరూ పోలేరు, పోవడానికి మార్గము కూడా లేదు. ఆయన ద్వారా తప్ప ఎవరును మోక్షాన్ని చేరటానికి అవకాశము లేదు. గనుక ఆయన యందు భయము భక్తి కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి. ఇది అసలైన ఆశీర్వాదం. ఇట్టి ఆశీర్వాదం కొరకు నీవు ప్రయాసపడాలి. ఇట్టి ఆశీర్వాదం కొరకు నీవు పరిగెత్తాలి. ఇట్టి ఆశీర్వాదము కలిగి జీవించాలి. శరీర రకంగా నీవు ఆశీర్వదింపబడచ్చు లేక బడకపోవచ్చు, కానీ నీ ఆత్మీయతలో నీవు ఆశీర్వదింపబడకపోతే పరలోక రాజ్యంలో నీకు ప్రవేశము ఉండదు. ఈ ఆశీర్వాదం లేకపోతే నువ్వు శరీరానుసారంగా ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నా వ్యర్థమే అవుతుంది. కనుక ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుని యందు భయము భక్తి కలిగి నేడే మార్పు చెంది ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చూపిన మార్గములో ఇప్పటి నుండే నడవడానికి ప్రయత్నించే. దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్. అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మీకు స్తోత్రం నాయనా. చూసి నేను బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. శరీరకంగా కాకుండా ఆత్మీయంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. శరీరముతో తండ్రి మేము ఎన్ని మేలులు పొందుకున్నా శరీరానుసారంగా అభివృద్ధి పొందినంత మాత్రాన నీవు పరలోకాన్ని ఇవ్వవు, కానీ ఆత్మీయంగా అభివృద్ధి పొందే భాగ్యాన్ని దయచేయండి. ఆశీర్వాదాన్ని మేము ఆత్మీయంగా పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్య గమనిక, మహారాజు మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఆమెన్.